తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనగోల ఆఫీస్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల కృష్ణ మరియు ప్రధాన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనగోల్ ఆఫీసులోకి పోలీసులు మఫ్టీలో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రిపూట ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా రావడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల హడావిడితో మహిళ ఉద్యోగులంతా భయపడి వెళ్లిపోయారని, ఎఫ్ఐఆర్ నోటీస్ లేకుండా ఎలా వస్తారని మండిపడ్డారు. పోలీసులు చెప్తున్నట్టు ఫిర్యాదులు వస్తే రాత్రిపూట ఆఫీస్ సీజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం పోలీసు చర్యలు నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు.